ఎంతో రుచిగా ఉండేది. కాపకొచ్చిన చింత చెట్టుని కాపలా కాయటం పెద్ద పని. పండిన కాయల నుంచి తొక్కని గింజని వేరు చేసి చింతపండు తయారు చేయటం అంతకన్నా పెద్ద పని. ఈ పని సాధారణంగా స్త్రీలే చేస్తారు. సీజన్లో దాదాపు నెల రోజుల పాటు పని దొరుకుతుంది గ్రామీణ స్త్రీలకి. కొంచెం పెద్దదన్నయ్యాక నేను కనుక్కున్న మరో అందమైన దృశ్యం ఏమిటంటే సన్నటి చింతాకుల మధ్య నుండి పడే సూర్యకిరణాలు వెలుగు వర్షంలా కనపడటం. గాలికి అందంగా కదిలే ఆకుల్ని చూడటం కూడా చాలా బాగుంటుందండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు విభిన్న వంటకాలతో మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి రేణుక గారు గెస్ట్ గా వచ్చారు. మరి రేణుక గారు మనందరికీ ఏ వంటకాన్ని చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా రేణుక గారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం రేణుక గారు. నమస్తే అండి. బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మరి ఈ రోజు వంటల సందడిలో ఏ వంటకంతో సందడి చేయబోతున్నారు? అంగుళి బిళ్ళల కర్రీతోనండి. ఓకే, సో మరి అంగుళి బిళ్ళల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఓకే. పన్నీర్ ముక్కలు, శనగపిండి, తాలింపు దినుసులు, కొత్తిమీర, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, టమాటా ప్యూరీ, కారం, పుట్నాల పప్పు, కాజు బాదం పొడి, కరివేపాకు, గరం మసాలా, అల్లం పేస్ట్, పసుపు, సాల్ట్, ఆయిల్. సో రేణుక గారు అంగుళి బిళ్ళల కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తారా? ఓకేనండి. ఒక బౌల్ ఇవ్వండి. ఒక బౌల్? ఒక బౌల్లో మనం పన్నీరు ఎంత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది కలిపే లోపల మనం ఆయిల్ పెట్టుకోవచ్చు అండి డీప్ ఫ్రైకి. సో ఇంతలో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాము. సో కడాయి పెట్టేసాం కదా, ఆయిల్ వేద్దాం అండి. అంటే కొంచెం వేడి ఎక్కాక మనం ఆయిల్ వేద్దాం. అంత లోపల ఇది వేస్తానండి పన్నీరు ముక్కలు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేద్దాం. ఇలా వేసి శనగపిండి స్పూన్ ఇవ్వండి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి 2 స్పూన్స్ 3 స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇది వేడెక్కింది కదండి, ఆయిల్ వేద్దాం. మీరు వేసేయండి, నేను ఈ లోపల కలుపుతాను. చాలు డీప్ ఫ్రై. ఓకేనండి. కొంచెం సాల్ట్, కారం అండి. పసుపు వేద్దాం అండి. ఓకే, సో మీరు పన్నీర్లో కొద్దిగా శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేశారు. అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా. ఇది పుట్నాల పప్పు, కాజు బాదం పొడి అండి. ఓకే, సో చాలా టేస్ట్ వస్తుంది. లేదండి, ఏం చక్కర్లేదు, చాలా టేస్ట్ వస్తుంది. పిల్లలకు కూడా బలం అనమాట. అంటే కొంచెం కొంతమంది బాదం పప్పు కాజు కొంచెం తినరు కదా, అట్లా తిన్నప్పుడు ఇట్లా పొడి చేసి ఇందులో ఉన్న కర్రీసులు వేస్తే అట్లా మనం కర్రీస్ వేసుకున్నప్పుడు పిల్లలు కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బాదం తింటారు. సో మంచి హెల్తీ. ఓకే, సో పుట్నాల పప్పు, జీడిపప్పు, బాదం మూడు కలిపి గ్రైండ్ చేసిన పొడి. కొంచెం పొడి వేసానండి టేస్ట్ కోసం. ఇది కొంచెం వాటర్ పోసి కలపాలండి. కొంచెం మీరు లైట్గా పోయండి దీంట్లో పైన. కొంచెం చాలండి. నూనె కాగినట్టుంది. ఓకే, ఇలా చిన్న ఈ కింద బిళ్ళల కింద అంగుళి బిళ్ళలు అని అంటారనమాట, ఇలా చేసుకోవాలన్నమాట అండి. సో ముందుగా అలా బిళ్ళల కింద తయారు చేసి పెట్టుకోవాలండి. అవునండి. సో మొత్తం అలా అన్ని బిళ్ళలు చేసేసుకోవాలండి. ఓకే, సో అయిపోయినాయండి. ఈ నూనె కూడా వేడెక్కింది కదా, మనం వేసేద్దాం. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు మనం వేసుకుందాం. ఓకే, సో రేణుక గారు రెడీ అయిపోయినట్టున్నాయి కదా. ఓకే, సో ఒక మంచి బ్రౌన్ కలర్కి వస్తున్నాయి. అవునండి. సో టిష్యూలకు తీసేసుకుందాం అండి. ఓకే, తీసేద్దాం.
అంగుళి బిళ్ళలు రెడీ అయిపోయాయి ఇలా అయిపోయింది కదా మనం ఇంకో బౌల్ ఇంకో మూకిడి పెట్టుకొని మనం కర్రీ చేసుకుందాం ఓకే సో ఇది ఇట్ షిఫ్ట్ చేసేయండి ఓకేనండి ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాము తాలింపు దినుసులు వేసుకో కొంచెం సిమ్ పెట్టండి కరేపాకు వేద్దామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ ఇది టమాటా ప్యూరీ ఇందులో కొంచెం salt వేద్దామండి కారం కొంచెం కొంచెం పసుపు గరం మసాలా ఇది పుట్నాల పప్పు కాజు బాదం పొడి అండి ఇప్పుడు మనం వేయించిన ఈ ముక్కలు వేద్దాం ఇలా వేసి కొంచెం వాటర్ పోసి మగ్గనిస్తే అయిపోతదండి కొంచెం వాటర్ పోద్దాండి కొంచెం చాలు అంతేనండి కొంచెం చిక్కబడ్డాక మనం దింపేసి గార్నిష్ చేసుకుందాం ఓకే సో అలా ఎన్ని నిమిషాలు ఉంచాలంటారు సిమ్లో అంటే ఒక 2 మినిట్స్ అండి 2 మినిట్స్ ఉంచాలి ఇది అయిపోయిందండి ఓకే ఇది దగ్గరికి వచ్చేసింది కదా మనం గార్నిష్ చేసుకుందాం బౌల్లో చేసుకుందాం ఓకే సో మీకు సర్వింగ్ బౌల్ ఇస్తున్నాను కదా సో దాంట్లో తీస్తారా ఇప్పుడు కొత్తిమీర మనం గార్నిష్ చేద్దాం పన్నీర్ ముక్కలు పెడుతున్నాను అంగుళి బిళ్ళల కర్రీ అండి రెడీ ఓకే మీ టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి రేణుకా గారు వేడివేడిగా అంగుళి బిళ్ళల కర్రీని సిద్ధం చేశారు కదా మరి అంగుళి బిళ్ళల కర్రీ రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్పడానికి ముందు అంగుళి బిళ్ళల కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం అంగుళి బిళ్ళల కర్రీకి కావాల్సిన పదార్థాలు పన్నీర్ శనగపిండి ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుట్నాల పప్పు కాజు బాదం కలిపిన పొడి కరివేపాకు పోపు దినుసులు గరం మసాలా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ టొమాటో ప్యూరీ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నూనె అంగుళి బిళ్ళలు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ శనగపిండి ఉప్పు కారం గరం మసాలా పుట్నాల పప్పు కాజు బాదం కలిపిన పొడి వేసి బాగా కలిపి ఇందులో కొద్దిగా నీరు కూడా పోసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని బిళ్ళల మాదిరిగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ టొమాటో ప్యూరీ ఉప్పు కారం పసుపు గరం మసాలా పుట్నాల పప్పు కాజు బాదం కలిపిన పొడి ఇవన్నీ వేసి బాగా